సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజారాం కళాశాలలు స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు విద్యాభ్యాసం అందించడమే కాకుండా మరెంతో మందికి ఉద్యోగాలు అందించిన ఎరగాని యాగయ్య గౌడ్ మృతి సమాజానికి తీరని లోటని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగారి వెంకటనారాయణ గౌడ్ అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు తుమ్మల పెన్బహాడ్ వాస్తవ్యులు సమాజ సేవకులు ఎరగాని యాగయ్య గౌడ్ శనివారం రాత్రి మృతి చెందడంతో ఆదివారం రాజారాం కళాశాలలో ఏర్పాటు చేసిన ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాగయ్య గౌడ్ నాటి నుంచి నేటి వరకు ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు అభివృద్ధి పనుల్లో పాలు పంచుకున్నారని అన్నారు. లోకల్ లీడర్గా వివాదరహితుడిగా ఉంటూ 1978లో తుంగతుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగిందన్నారు. ఆయన భౌతిక కాయాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు ప్రప్రథమంగా దానం చేసిన కుటుంబ సభ్యుల ఔదర్యాన్ని ఆయన అభినందించారు. ఎరగాని యాగయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. యాగయ్య గౌడ్కు నివాళులర్పించిన వారిలో రాజారాం కళాశాల ప్రిన్సిపల్, గౌడ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కంపాటి రాధాకృష్ణ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బైరు వెంకన్న గౌడ్, సాయిబాబు, రేపాల పుల్లయ్య, ఎరగాని నారాయణ, పులుసు సాయిబాబా, పులుసు వెంకటయ్య, లింగాల రవి, ఎరగాని లింగయ్య, బొమ్మగాని జానయ్య, కంపాటి యాదగిరి, పెరిక సంఘ పట్టణ అధ్యక్షులు బాల్తు శ్రీనివాస్, గౌడ సంక్షేమ సంఘం నాయకులు గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. లెక్చరర్గా ఈ కళాశాలలో జీవనం కొనసాగించడానికి నాతో పాటుగా ఒక 33 మంది కడప, కర్నూలు, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించి వారికి జీవితం కల్పించిన మహానీయుడు ఎవరంటే ఎరగాని యాగయ్య గారు. మిక్కిలేని సిద్ధరామయ్య గారి సహచర్యంతో ఈ కళాశాల స్థాపకుల్లో ప్రముఖ వ్యక్తిగా ఉంటూ, కేశవరావుకు అనుంగ శిష్యుడిగా ఉంటూ, నిరంతరం గాంధీ భవన్తో లింకు ఉంటూ, నిరంతరం తుమ్మల పెనవాడుతో లింక్ కలిగి ఉంటూ, తాను చనిపోతూ కూడా ఇద్దరికి వెలుగునిచ్చుకుంటూ, సూర్యాపేటలో ప్రప్రథమంగా తన బాడీని కూడా ఒక మెడికల్ కాలేజీకి ఇవ్వడంలో కుటుంబ సభ్యుల పాత్ర ఎనలేనిది. మా రాజారాం కళాశాల పక్షాన ఆ కుటుంబ సభ్యులందరికీ, అల్లుళ్ళకు కావచ్చు, బిడ్డలకు కావచ్చు, కొడుకులకు కావచ్చు, అందరికి కూడా మేము ఓ పక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు ఎక్కడున్నా మరి ఆత్మకు శాంతి చేకూరాలని మా రాజారాం కళాశాల పక్షాన, మరియు సూర్యాపేట గౌడ ఉద్యోగ సంక్షేమ సంఘం పక్షాన వారికి శ్రద్ధాంజలి.